Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్ నిర్ణయం వైసీపీ ఎమ్మెల్యేలకు మింగుడు పడడం లేదా? ఏపీలో కొన్ని దశాబ్దాలుగా అలవాటైన ప్రభుత్వ పాలనలో వైఎస్ జగన్ రాక పెనుమార్పులు తెచ్చింది. ముఖ్యంగా సంక్షేమ పథకాల పంపిణీ విషయంలో జగన్ అనుసరిస్తున్న వైఖరి దీర్ఘకాలంలో వైసీపీకి మేలు చేస్తుందనే అంచనాలు కూడా ఉన్నాయి. అయితే ఓ అంశం మాత్రం ఇప్పటికీ వైసీపీ ఎమ్మెల్యేలను చికాకు పెడుతోంది. వైసీపీ సర్కార్ అట్టహాసంగా నిర్వహిస్తున్న గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలోనూ దీని ప్రభావం కనిపిస్తోంది. ఇది అంతిమంగా పార్టీ విజయావకాశాలపై ఏ మేరకు ప్రభావం చూపుతుందన్న దానిపై పార్టీ నేతల్లో చర్చ జరుగుతోంది. ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటై 3 ఏళ్లు దాటిపోయింది. మరో 2 ఏళ్లలో ఎన్నికలు ఉన్నాయి. ఇందులో జగన్ సత్తా ఏమిటో ప్రజలు నిర్ణయించబోతున్నారు. విపక్షాలు మాత్రం యథాలాపంగా ప్రతి అంశంపై విమర్శలు చేస్తూనే ఉన్నాయి. వీటిపై ప్రజలు ఏమనుకుంటున్నారనే దానిపై జగన్ ఇప్పటికీ పలు సర్వేలు చేయిస్తూనే ఉన్నారు. అన్నిటికీ మించి ఓ నిర్ణయాన్ని జగన్ అమలు చేస్తున్న తీరు మాత్రం వైసీపీ ఎమ్మెల్యేలను కలవరపెడుతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. దీంతో ఇప్పుడు గడప గడపలోనూ దీనిపై చర్చ జరుగుతోంది. వైసీపీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత గత ప్రభుత్వాలకు భిన్నంగా సీఎం జగన్ తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచే 3 ఏళ్లుగా 100 సార్లు బటన్ క్లిక్ చేసి సంక్షేమ పథకాల మొత్తాన్ని లబ్ధిదారులకు విడుదల చేశారు. ఈ మొత్తాలు నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలోకి వెళ్లాయి. తద్వారా మధ్యవర్తుల ప్రమేయం లేకుండా పోయింది. లబ్ధిదారులు ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పని తగ్గింది. అలాగే వీటి కోసం లంచాలు సమర్పించుకోవాల్సిన అగత్యం తప్పింది. దీంతో ప్రభుత్వం కూడా డీబీటీ భారీ ఎత్తున చేస్తున్నట్లు ప్రచారం చేసుకుంటోంది. వైసీపీ ప్రభుత్వం తరపున సంక్షేమ పథకాల లబ్ధిదారులకు నేరుగా డబ్బులు బ్యాంక్ ఖాతాల్లోకి చేరుతుండడం, వాటిలో మధ్యవర్తుల ప్రమేయం లేకపోవడంతో ప్రభుత్వ పెద్దలు సంతోషంగా ఉన్నారు. అయితే మధ్యవర్తులే కాదు, మధ్యలో ఉన్న ఎమ్మెల్యేలకు కూడా కనీసం ప్రమేయం లేకుండా పోతుండడంతో జనంలో వారిపై నమ్మకం సడలిపోతోంది. గతంలో ఇవే పథకాలు రావాలంటే ఎమ్మెల్యేల ప్రమేయం, వారి అనుగ్రహం తప్పకుండా ఉండాల్సిన పరిస్థితి. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఆ అవకాశం లేకుండా చేసింది. దీంతో ఎమ్మెల్యేలు తమ ప్రమేయం లేకుండా జగన్ నేరుగా బటన్ నొక్కేస్తుంటే ఇక తామెందుకనే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత నెలలో దర్శి ఎమ్మెల్యే మద్దిపాటి వేణుగోపాల్ ఇదే అంశాన్ని బహిరంగంగానే ప్రస్తావించారు. నిన్న ఇదే జిల్లా ఒంగోలు ఎమ్మెల్యే, జగన్ బంధువు కూడా అయిన బాలినేని శ్రీనివాసరెడ్డి సైతం ఇదే అంశాన్ని గుర్తు చేశారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలను అమలు చేసే క్రమంలో సీఎం జగన్ నేరుగా బటన్ నొక్కి డబ్బులను లబ్ధిదారుల ఖాతాలో వేస్తుంటే తామేం చేయాలనేది వైసీపీ ఎమ్మెల్యేల నుంచి వినిపిస్తున్న మాట. అయితే వైఎస్ జగన్ మాత్రం లబ్ధిదారులకు లబ్ధి జరిగితే ఓట్లు వాటంతటా వస్తాయని ఎమ్మెల్యేలకు పదే పదే చెప్తున్నారు. అయితే సంప్రదాయ రాజకీయాలకు అలవాటు పడిన ఎమ్మెల్యేలు మాత్రం ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఎలాగైతే వచ్చే ఎన్నికల్లో ప్రజల్లో తాము ఆదరణ ఎలా పెంచుకోవాలని ప్రశ్నిస్తున్నారు. కానీ జగన్ మాత్రం దూరాలోచనతోనే ఈ ప్లాన్ అమలు చేస్తున్నట్టు తెలుస్తోంది. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ప్రభావం ప్రభుత్వంపై పడకుండా ఉండేందుకు ఈ విధానం అమలు చేస్తున్నట్లు అర్థమవుతోంది. తద్వారా తేడా వస్తే ఎమ్మెల్యేలను మార్చుకుంటే సరిపోతుందనేది జగన్ ఆలోచనగా కనిపిస్తోంది.